కొన్ని కథలు విని నమ్మేస్తాం, కొన్ని కథలు చూసి నమ్ముతాం, మరికొన్ని కథలు చూసిన నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటిదే నా ఈ కథ. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఏంటి సూర్య, నీ ఏంజల్ నీ గుర్తుపట్టలేదా? నా పిలుపు ఇప్పటికి వినిపించిందా నీకు? నిన్ను ఇలా చూస్తున్నందుకు సంతోషపడాలో, నిన్ను ఇలా చూస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. కోపంలో నేను అన్న ఒక్క మాటకు నన్ను వదిలి వెళ్ళిపోయావు కదూ. నువ్వే అన్నావుగా నా వల్ల ఎవరూ బాధపడకూడదని. అందుకే శృతి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయాను. నిన్ను బాధ పెట్టాలని కాదు. మనం అనుకున్నట్టే అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ అందరూ మంచివాళ్లే సూర్య, కానీ వాళ్లలో ఆ మంచి ఉందని తెలుసుకోవడానికే టైం తీసుకుంటున్నారు. మనుషుల మంచితనం వల్లే ఒక అనాథనైన నేను ఎన్నో కష్టాలు దాటి హ్యాపీగా బతకగలిగాను. నా ఈ లైఫ్లో స్పెషల్ ఏంటో తెలుసా సూర్య? నువ్వే. అవును సూర్య, మనం ఇలా కలవడానికి ఏదో కారణం ఉందన్నావు కదా, ఏంటది? దేవుడు ప్రేమను నాకు చూపించి ప్రాణాన్ని తీసుకెళ్లిపోయాడు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. నీ ఆయస్తోనే బ్రతకాలని రాశాడు, బ్రతికేస్తాను. అంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలా సూర్య? అది సాధ్యం కాదు కదా. ఇవేనా ఆఖరి క్షణాలు? నువ్వెక్కడున్నా నీ ప్రేమ, నీ ఆలోచనలు నాతో పాటే ఉంటాయి. థ్యాంక్ యూ సూర్య. ఎందుకు? నీ ప్రేమకు, నన్ను ఇంతగా ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీకు ఈ మ్యాజిక్ నచ్చిందా సూర్య? నువ్వు అడిగావుగా, ఒక అందమైన కళలా ఉంది.